మంగళేశ్వరి శివనారీశ్వరి సిరిగల మాయమ్మ మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మ దీనుల రక్షిణి దానవ మర్తిని దయగల మాయమ్మ మృదుకర భాసిని శుభవరదాయని అభయము నీవమ్మ అభయము నీవమ్మ. జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాళ్ళ కాళ్ళు పట్టుకుని మనం జన్మలు ఎత్తుతూ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందగలుగుతున్నాం. ఈ మహోపకారాన్ని ఆవిడ చేసింది కాబట్టి కామాక్షి. కాదు కాదు, మన్మధుణ్ణి గెలిచేటట్టుగా చేసినటువంటి తల్లి కామాక్షి. మన్మధుడు యథార్థములకు శంకరుడి చేతిలో బూదికుప్ప అయిపోయాడు. రతీదేవి ప్రార్థన చేసింది. అసలు లోకములలో ఎవ్వరూ ఊహించలేనటువంటి పరమాద్భుతమైన శక్తిని ఆవిడ తన అపాంగత్వే లబ్ధ అంటారు శంకర భగవత్పాదులు. పొట్టిచూపు చేత అనుగ్రహించింది. పొట్టిచూపు గొప్పదా పొడుగుచూపు గొప్పదా అంటే, పొడుగుచూపు పొట్టిచూపు కన్నా గొప్పది ఇప్పుడూ కాదు. ఇలా కానీ ఇలా కానీ చూస్తే అనురక్తి, కటాక్షం అంటారు, కంటి చివరి నుంచి చూడడం. అటువంటి కటాక్షము ఆవిడ ప్రసరించింది మన్మధుడి మీద. ఎవరి మీద? బూదికుప్ప అయిపోయిన వాడి మీద. ఆవిడ కంటి చూపు ఇలా పడింది. మన్మధుడి యొక్క శక్తి ఏమైంది? ఊహించడానికి వీలు లేకుండా అయింది. అది కామాక్షి. ఎలా అయింది అంటే, శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో చెప్తారు, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక వసంతు సామంతో మలయమరుదాయోధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నారు. అసలు శంకర భగవత్పాదులకి, శంకర భగవత్పాదులే సాటి, వారిలాటి కవి సృష్టిలో ఇక లేడు. వస్తే మళ్ళీ ఆయనే రావాలంతే. ఆయనతో సమానుడు ఎక్కడైనా చెప్పవలసి వస్తే హనుమ ఒక్కరే. హనుమ జీవితం ఎలా ఉంటుందో శంకర భగవత్పాదుల జీవితం అలా ఉంటుంది. ఇద్దరు మహాత్యాగులు కాబట్టి శంకరులు అలా మాట్లాడతారు, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక. మన్మధుడికి ధనస్సు ఏమిటి? పువ్వులతో చేసినటువంటి ధనస్సు. వింటి నారి ఒకటి ఉండాలి కదా, ఆ వింటి నారి ఉంటే కదా బాణాన్ని చెవి వరకు ఆ వింటి నారికి సంధించి లాగి వదిలిపెట్టాలి. ఆకర్ణాం తము లాగారంటారు. లాగాలంటే స్థితిస్థాపక శక్తి ఉండాలి ఆ వింటి నారికి. ఎదురుగుండానేమో ధనస్సు ఇలా పువ్వులతో చేశారు, వెనక వింటి నారి తుమ్మెదలతో చేశారు. లోకంలో ఎక్కడైనా ఎదురుగుండా పువ్వులుంటే తుమ్మెదలన్నీ ఓ వరుస క్రమంలో నిలబడతాయి, అసలు అవి వెళ్ళిపోతాయి అటు ఇటు. ఒకవేళ నిలబడ్డాయనుకోండి, దానికి బాణం గుచ్చి ఎలా లాగుతారు? ఆకర్ణాంతం తుమ్మిదల మధ్యలోంచి బాణం బయటకు వస్తుంది అంతేగాని అది ఇలా లాగితే చెవిదాకా వస్తుందా? అంటే ఇంకా అంతకన్నా బలహీనమైన ధనస్సు లోకంలో ఎక్కడైనా ఉంటుందా? ఈ తుమ్మిదలు ఎప్పుడు పోదామా? పువ్వుల మీద కన్నా చూస్తుంటాయి. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక. పోన్లే, బ్రహ్మాస్త్రం, రౌద్రాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం ఇటువంటి అస్త్రాలు ప్రయోగిస్తాడండి మన్మధుడు. ధనస్సుతో సంబంధమే ఉంది, అభిమంత్రించి విడిచిపెడతాడు అందామా? ఆయన దగ్గర ఉన్నవి ఐదే ఐదు బాణాలు, అవి కూడా ఐదు పువ్వులు. ఐదు పువ్వుల్ని బాణాలుగా వాడతాడు. పంచవిశిక వసంతు సామంతో కాదండి, ఆయన స్నేహితుడు చాలా గొప్పవాడు. అందుకు నేను విషయంలో మనం పరాకుగా ఉండాలి. కుబేరుడు ఉన్నాడనుకోండి, తనంత తాను శక్తివంతుడు కాడు, కానీ కుబేరుడికి స్నేహితుడు శంకరుడు. అందుకని కుబేరుడు అంటే అందరూ భయపడతారు, ఎందుకంటే శంకరుడు స్నేహితుడు కనుక. అలా మన్మధుడికి కూడా ఎవరైనా గొప్ప స్నేహితుడు ఉన్నాడా? వసంతుడు ఉన్నాడు. సంవత్సరంలో రెండు నెలలు ఉంటాడు పక్కన, పది నెలలు ఉండడు. ఇంత గొప్ప స్నేహితుడు. పోనీ ఆయన రథం, రథం చాలా గొప్పదండి. అదే సామాన్యమైన రథం కాదండి, అంత గొప్ప రథం. అందామా, ద్రోణాచార్యుల వారి గురించి మహాభారతంలో చెప్తారు. ద్రోణాచార్యుల వారు రథం ఎక్కి యుద్ధం చేస్తే భూమికి పైకి లేచి వెళ్ళేది, అలా వెళ్ళేది ఆయన రథం. అంత గొప్ప రథాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారు లోకంలో. అలా ఏమైనా రథం ఎక్కుతాడా అంటే, ఆయన ఎక్కినటువంటి రథం మలయపర్వతం నుంచి వచ్చేటటువంటి చందనపు చెట్ల గాలి రథంగా ఉంటుంది. మీరు చూడండి ఒక్కొక్కసారి, ఎక్కడో మంచి కీర్తన వినపడుతూ ఉంటుంది, అలా విందామనుకున్నారనుకోండి గాలికి ఇంకో వైపు పోతుంది, కొంచెం వినపడుతుంది కొంచెం ఎటు పోతుంది. ఆయన రథం అంతే, ఇటు వెళ్ళంటే అటుపోతుంది, దాని ఇష్టం, గాలి ఇటేస్తే అటుపోతుంది. అంతేకాని శత్రువు ఇటుంటే ఇటు రాదు, అటుపోతుంది. అది అంత బలహీనమైన రథం మలయమరుదాయోధన రథ. అసలు ఆయనకో శరీరం ఉందా యుద్ధం చేయడానికి? అనంగో శరీరం లేదు, ఎందుకంటే శంకరుడు కాల్చేశాడు. ఇన్ని బలహీనతలు ఉన్నటువంటి మన్మధుడు
మాకు ఏమీ వద్దు మహాప్రభో, సర్వసంగ పరిత్యాగులమై పరబ్రహ్మాన్ని తెలుసుకుంటామని అన్నీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న వాళ్ళ మీద బాణం వేశారనుకోండి, వాళ్ళ జీవితాలు ఎలా తల్లడిల్లిపోతున్నాయి. ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అపాంగతే లబ్ధ్వా, అమ్మవారు బూడిది కుప్పగా పడిపోయిన మన్మధుణ్ణి రతీదేవి ప్రార్థన చేస్తే ఒక్కసారి ఇలా చూసిందిటంతే, అలా చూడలేదు, ఇలా చూసింది. అపాంగతే, ఆవిడ పొట్టి చూపు చూస్తే ఇంత శక్తి వచ్చేసింది. జగదిదమనంగో విజయతే, జగత్తునంతటినీ గెలిచేస్తున్నాడు. అమ్మా, నీ చిన్న చూపుతో పొట్టి చూపుతో ఊహించలేని రీతిలో కామునకు తన అక్షి ద్వారా, కంటి ద్వారా, చూపు ద్వారా శక్తినిచ్చిన తల్లి ఎవరో ఆమె కామాక్షి. ఇప్పుడు ఆవిడ చూపు శక్తి ఎలా ఉంటుంది అంటే దాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా అంత గొప్ప తల్లి కాబట్టి కామాక్షి కాదు. కా అంటే జిజ్ఞాస, మా అంటే ఆగు, అడగవద్దు అని. జిజ్ఞాస అంటే ఎవరు భగవంతుడు, భగవంతుడిని ఎలా తెలుసుకోవడం అని ఎవరైనా లోపల అంతర్మథనం చెందారనుకోండి, జిజ్ఞాస పొందాడంటే. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థీ జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు. ఈ నలుగురు నన్ను ఆశ్రయిస్తున్నారంటాడు. జిజ్ఞాసువు, భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఎవరు అనుకుంటున్నాడో అటువంటి వాడు కామాక్షి అమ్మవారి వంక చూసి, అమ్మా నాకు ఎలా అర్థమవుతావమ్మా నువ్వు అని అడిగితే ఆవిడ అంటుంటే, మా ఆగు, తొందరపడకు, నువ్వు తెలుసుకుంటానంటే నేను తెలియను, నేను నీ వంక ప్రసన్నంగా చూస్తే నేను నీకు అర్థమవుతాను. నేను అర్థం అవడం కాదు, శివుడు అర్థమవుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.